ఊరైనా గ్రామాలైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే వీటి వెన్నుముకైన భవన కార్మికులు వారిని ఉసిరి పెడితే పెడితే ప్రభుత్వానికి పార్టీలకు తగిన గురపాఠం చెప్తారని అది గమనించాలని రాష్ట్ర మున్సిపల్ భవన కార్మికుల అధ్యక్షుడు జి సుబ్బారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం కాకినాడ వచ్చిన సుబ్బారావు లోకల్ టీవీతో మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు గత సంవత్సరం నుండి పనులు లేక పస్తులతో పడుకున్నారని కొంతమంది ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోనూ పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలిపారు. ఆ సమయంలో అందరినీ ఆదుకుని భవన కార్మికుల పోస్టు పెట్టారు. సుమారు 1000 కోట్ల రూపాయలు భవన కార్మికుల ప్రభుత్వానికి చెల్లించిన సొమ్మును సుమారు 500 కోట్లు తరలించి వారికి ఆ హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. కరోనా పనులు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులను ఆదుకోవాలని వారికి 10,000 రూపాయల చొప్పున సహాయం చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను ఏం చేస్తామంటూ ఆనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడిన మాట జగన్ మీకు గుర్తులేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో ప్రవేశపెట్టిన కార్మిక పథకాల్లో చట్టాలను ప్రయత్నం మానుకోవాలని అన్నారు. గెలవాలంటే మనసు మార్చుకుని సరిచేసుకుని సూచించారు. ఇకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సుబ్బారావు అన్నారు. నేనంటూ అధికారంలోకి వస్తే బిల్డింగ్ కార్మికులందరికీ కూడా సమగ్రంగా వాళ్ళ హక్కులన్నీ కూడా నేను కాపాడుతాను చెప్పాను. ఆమె వాస్తవం ఏంటంటే బిల్డింగ్ కార్మికులు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఒక సమగ్ర చట్టం తెచ్చుకున్నారు. ఆ చట్టాన్ని కూడా ఇవాళ పూర్తిగా తూట్లు పొడిచి కార్మికులు ఇవ్వాల్సినటువంటి హెల్త్ కార్డులకి లైఫ్ లేకుండా కార్మికులు ఏ రకమైనటువంటి వెల్ఫేర్ బాండ్ ఇవ్వకుండా కార్మికులు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటట్లు నేను మొదటి ఉపయోగిస్తాడంటే ఇసుక కొరత. ఇసుక లేక పనులు లేక ఎంతోమంది బిల్డింగ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కనీసం మా వెల్ఫేర్ బండ్లు మీ దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ నుంచి కనీసం కరోనా కాలంలో మాకు 10,000 రూపాయలు ఇవ్వు. నువ్వు ఆటో కార్మికులకి ఇచ్చావు, బార్బర్ షాపులకి ఇచ్చావు, ఉచిత రేషన్ అని చెప్పేసి అందరికీ రేషన్ పంచిపెట్టావు. మరి అడిగిన వాడికి అడగడానికి ఇస్తానని చెప్పి పెద్ద మనిషి బిల్డింగ్ కార్మికుల ద్వారా వెల్ఫేర్ సొమ్ము నీ దగ్గర 100 కోట్లు పెట్టుకుని కనీసం ఈ రోజు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం కాదు ముందుకు రావట్లేదు. ఈ కరోనా కాలంలో పనులు లేకపోవడం వల్ల, ఇసుక కొరత వల్ల, ఇతర అనేక కారణాల వల్ల ఇవాళ బిల్డింగ్ కార్మికులంతా కూడా వస్తువులతో ఉంటున్నారు. కుటుంబాలన్నీ కూడా పిల్లలు చదువులు కూడా దూరంగా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం కూడా నాశనం అవుతూ ఉన్నాయి. మరి ఈ రకంగా బిల్డింగ్ కార్మికులు ఇవాళ చాలా నికృష్టమైన జీవితం అనిపిస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మొరబెట్టుకున్నారు, ఎందువల్ల ఆ డబ్బులు కూడా ఇవ్వడం సిద్ధంగా లేవు. ఆ డబ్బుల్లో కూడా ఈ మధ్య కొంత సుమారు మాకు తెలిసిన 400 కోట్ల రూపాయలు డ్రా చేస్తాడే, వేరే దాన్ని డైవర్ట్ చేస్తే ఎవరిచ్చాడు నీకు హక్కు? కాబట్టి బిల్డింగ్ కార్మికులు నువ్వు అలా ఉసురు పెడితే, కార్మిక వర్గం మాత్రం ఇబ్బంది పడితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నువ్వు 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్కి వెళ్ళాలి, ఓట్లు రావాలి నీకు. కానీ ఓట్లు జనాలు ఎత్తేనే నువ్వు అధికారంలో వస్తున్నావు. ఉద్యోగాన్ని ఇష్టపడి చాలా ఇస్తే మాత్రం ప్రజలు కానీ కార్మికులు కానీ అంగీకరించడం ఊరుకునేది లేదు. ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని ఆ కార్మికులు న్యాయం చేయి. అవి మేము సీఐటీగా మేము ఇంకా డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రవ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. అయినా కానీ ఆయనకి ఎక్కడ కూడా చల్లం లేదు. మరి ఆయన ఏం పోకుండా తెలియదు. మేము అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దాన్ని అమలు చేయాలనుకున్నాడో అవన్నీ ఆయన ఎంగిల్గా భావిస్తున్నట్టుగా మాకు కనబడతాం.